గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన సహజ లక్షణమైనటువంటి జన్మత ఆయన స్వభావమైనటువంటి యూటర్న్ అంటే వెనక్కి మళ్ళటం తను వెళ్ళే దారిలోంచి లేకపోతే తను చేపట్టిన మార్గంలోంచి తను చెప్పే తను నమ్మే సిద్ధాంతం నుంచి సూక్తుల నుంచి వెనక్కి మళ్ళటం అనేది మళ్ళీ ఈరోజు మరొకసారి మన కళ్ళకి కనపడుతుంది. ఇవాళ ఆయన మాట్లాడతారు, ఇంగ్లీష్ మేమే తెచ్చాం, ఇంగ్లీష్ని పిల్లలకి నేర్పాలి అనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్రంలో మేమే తీసుకొచ్చాం, ఇంగ్లీషు ఉంటూ తెలుగు కూడా కావాలి, నాడు మేము ఇంగ్లీష్ తెస్తే జగన్ అడ్డుకున్నాడు. ఈయన ఎంత దుర్మార్గంగా పని, తండ్రి గారు అన్నారంటే ఒకటి పని, వయసు అయిపోతుంది, వయోభారం, ఇలాంటి అనేక రకాల మానసిక ఒత్తుల్లో తండ్రి గారు మాట్లాడాడంటే పని అర్థం ఉంటుంది. ఎందుకంటే సామెతగా నిన్నటి వరకు తెలుగు మాధ్యమం తప్పనిసరి అని చెప్పి మాట్లాడారు. ఈరోజు అంటారు నేను ఇంగ్లీష్లోనే చదువుకున్నాను, మేము ఇంగ్లీష్ తెద్దాం అనుకున్నాం. ఇవాళ ఆయన ట్విట్టర్లో రాసేయడం ఎవరో చెప్తున్నారు, మేము ఇంగ్లీష్ తెద్దాం అనుకుంటే జగన్ అడ్డుకున్నాడు అని చెప్పాను. ఆయన మాట్లాడతాడు అంటే వీళ్ళ స్వభావ రీత్యా ఏ విషయాన్ని తీసుకున్నా కూడా యూటర్న్ 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 చరిత్ర అయిపోయింది వీళ్ళది. ఇలాంటి యూటర్న్లు తిప్పడంలో చంద్రబాబు నాయుడు గారు బహు నేర్పరి.